గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలంలోని కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఆధిపత్య పోరు కోసం రెండు వర్గాలుగా చీలిపోయి తరచూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో గ్రామంలోని ఓ రోడ్డు నిర్మాణం కోసం రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇక ఇదే విషయంపై మంగళవారం సాయంత్రం కట్టుబడివారిపాలెంలో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈ ఘర్షణలో వేమాలయ్య అనే వ్యక్తికి తల పగిలింది. వేమాలయ్యను తీసుకుని మేరం శ్రీనివాసరావు బుధవారం ఉదయం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. ఈ సీన్ చూసిన రామారావు వర్గీయులు వేట కొడవళ్లు, కత్తులు, ఇనపరాట్లు, కర్రలు తీసుకుని వైద్యశాలలో చికిత్స పొందుతున్న మేరం శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడులు చేశారు. వైద్యశాల అద్దాలు, కుర్చీలు, తలుపులను పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న చిలకలూరిపేట పట్టణ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిన్న వాళ్ళ యొక్క దారి తగద విషయం మీద అంతా ఒకటే కులస్తులు కలిసి చిన్న వివాదం తలెత్తడం వల్ల అక్కడ గ్రామంలో పెద్ద మనుషులు పరిష్కరించి ప్రయత్నించారు. అయినా సరే అక్కడ సమస్య సాల్వ్ కానందువల్ల వాళ్ళు మళ్ళీ దారిలో కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుని దెబ్బలు తిని ఇక్కడ చిల్లూరుపేట టౌన్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వాళ్ళని ట్రీట్మెంట్ చేసే టైంలో అవతల గ్రూప్ వాళ్ళు అటాక్ చేయడం, వారికి మంచి దెబ్బలు తగలటం, వాళ్ళని మళ్ళీ గుంటూరు హాస్పిటల్ మంచి బెటర్ ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. సో ఇక్కడ వాస్తవాలు ఎలా ఉండాలో విచారించి న్యాయం చేస్తాం మేము. అక్కడ ఎంతమంది దెబ్బలు తగ్గింది? సుమారు ముగ్గురు అన్నారు, ఒక హాస్పిటల్ కూడా తీసుకుపోతారు.